హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమిళా సోల్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ ఎగ్ అండ్ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము సో మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా ఆ వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి సో ఈ కర్రీ అనేది రైస్లోకి కానీ లేప చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సిన పదార్థాలను తెలుసుకుందాము ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ టూ పెద్ద సైజ్ ఉల్లిగడ్డలు నాలుగు రెబ్బల కరివేపాకు అండ్ ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చీలు పచ్చిమిర్చిలు అండ్ హాఫ్ పావు కేజీ వరకు టమాటాలను తీసుకుంటున్నాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు మధ్యగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు నాలుగైదు పచ్చిమిర్చీలను యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒక టూ మినిట్స్ ఇలా తిప్పు కలుపుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్తో పాటు రెండు రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి సో ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకుంటున్నాను టమాటాలను మసాలా అంతా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మన కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను సో ఈ టైంలో మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది పీసెస్ కూడా చాలా వరకు మొత్తం కుక్ అయిపోయింది సో ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నాను సో ఒక టూ మినిట్స్ దాకా కలుపుకోవాలి అదేవిధంగా ఈ టైంలో టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ టేస్ట్ చూసి ఉప్పు అనేది సరిపోయిందా లేదా అని చూ చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది సో యాడ్ చేసుకున్నాను కర్రీని ఒకసారి చక్కగా కలుపుకొని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్టు ప్యాన్కి చుట్టూ ఈ విధంగా సర్దుకోవాలి సో ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కదిలించకుండా కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఎగ్ అనేది చక్కగా కుక్ అవుతుంది ఈ టైంలో సైడ్స్ లూజ్ చేసుకొని ఈ విధంగా మధ్యగా ఘాట్లు పెట్టుకొని పీసెస్ని అనదర్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ముక్క విరగకుండా చక్కగా అనదర్ సైడ్ ఫ్లిప్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది ఎంత చక్కగా తయారైందో సో సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో డెలిషియస్ అండ్ టేస్టీ కర్రీ ఎంత చక్కగా తయారైందో సో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ప్రమిలా ఓల్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్